రాజ్యం నేను మోనికా ఇక నిన్న మొన్నటి వరకు సౌమ్య శెట్టి గురించి పేపర్లో సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ లో రకరకాల వార్తల్ని మనం వింటూనే వచ్చాం ఇంకా వింటున్నాం కూడా అయితే సౌమ్యశెట్టికి నిజంగా పిల్లలంటే అసలు ఇష్టమా లేదా అదొక వంక అనే డౌట్ ఒకటి రేజ్ అయింది సో దీని గురించి తన సోషల్ మీడియాలో ఏముందా అనే రీసెర్చ్ కూడా జరిగింది అంతకు మించి నిజంగా ఇంకేదైనా విషయం ఉందా అంటే కూడా ఉందనే చెప్పాలి ఎందుకంటే మోనికానే కాదు ఎవరింట్లో పిల్లలు ఉన్నా కూడా సౌమ్య వాళ్ళని పలకరించి వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది అనే విషయం అయితే మొత్తానికి తెలుస్తుంది ఎందుకంటే తనకు పెళ్ళి జరిగి దగ్గర దగ్గరగా పన్నెండు పైనే అవుతుంది కెరియర్ కోసం తన పిల్లల విషయంలో తన జాప్యం చేసింది అనే చెప్పాలి ఇక లాక్డౌన్ టైంలో కూడా ప్రెగ్నెంట్ అయింది సౌమ్య సో అనుకున్న విషయం తెలిసేలో కానీ అబోర్షన్ అవ్వడంతో చాలా ఆవేదనకు గురైందన్న విషయం మనకు తెలుస్తుంది అయితే చిన్నపిల్లల మీద ఇంకా ప్రేమ పెరిగిందట అప్పటి నుంచి తనకి అయితే చిన్న పిల్లలతో కలిసిపోయి ఆడుకోవడమే ఆమెకి తెలుసు కానీ తనకు అప్పుడు తెలుసుండదు తను హ్యాపీగా ఫీల్ అయ్యే ఆ ఫీలింగే తన ఒక దొంగగా మార్చేస్తుంది ఒక ముద్దాయిగా సమాజం ముందు నిలబెడుతుంది అనే విషయం గురించి అని వాళ్ళ స్నేహితుల ద్వారా మనకు తెలుస్తోంది ఇక స్నేహం అనే ముసుగులో స్వార్థం అనే ద్రోహానికి బలైపోయింది తను అనే విషయం మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎంతోమంది ఇళ్ళకు వెళ్ళింది పిల్లలతో సమయం గడిపింది కానీ ఒక్క మాట కూడా ఎప్పుడూ సమయం పడలేదు బట్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటయ్యా అంటే తాను ఎప్పుడలా చేయలేదు చేయదు నిజంగా ఇదంతా ఒక ఫేక్ న్యూస్గా మేము అనుకున్నాం లేదా కొత్త సినిమా ఏదో వస్తుంది దాని ప్రమోషన్ కోసం చేశారేమో ఇదంతా అని కూడా అనుకున్నామంటూ వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చింది కావాలంటే మా పిల్లలతో ఉన్న ఫొటోస్ అవి కూడా పంపిస్తాం అని వాళ్ళు కొన్ని ఫొటోస్ కూడా పంపడం జరిగింది ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఇకపైన ప్రతి ఒక్కరూ సౌమ్య గురించి వాళ్ళ స్నేహితులు ఏం మాట్లాడుకుంటున్నారనే విషయాలు కూడా మీకు అందిస్తూనే ఉంటాం సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం నిజం వైపు నిలబడి పోరాడే ఉద్దేశం మాత్రమే ఇది సో ఏమన్నా ట్రై చేసి అనవసరంగా ఒక అభాగీరాలు ఎదుర్కోకూడదన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ట్రై చేస్తున్నాం దొంగ ఉంటుంటే అది కాదని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించే పనిలో పడ్డాం మొత్తానికి చూడాలి ఏంటి ఇష్యూ గురించి కొంచెం ఏమైనా బయటపడే ఉద్దేశం ఉందా లేదా అని మాత్రం తెలియాలి సో ఒక పాజిటివ్కి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం ఇందులో వేరేవేం లేదు అండ్ చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాను దొంగతనం చేసింది ఒప్పేసుకుంది అని దాని వెనక ఏమైనా ఉందా ఆ రహస్యాలు ఇంతవరకు కూడా బయటకు పడటం లేదు అండ్ పోలీసులు కానీ ఎవరు ఇంకా రియాక్ట్ కావలేదు ఈ కేసు గురించి కంప్లీట్ క్లోజ్ అయిపోయినప్పటికీ కూడా జస్ట్ ఒక ట్రయల్ అంతే సో దీని గురించి మీరు ఒకవేళ సపోర్ట్ చేస్తే నిజంగా మీకు కూడా ఇలాంటి అనుమానాలే ఉంటే కనుక యూ క్యాన్ కామెంట్ అండ్ మీ డౌట్స్ని కూడా రైజ్ చేస్తే దాని కొంచెం కూడా మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో కీప్ వాచింగ్ తెలుగు